అలకవ మండలి ప్రమాణ స్వీకారానికి అతిథిగా మమ్మల్ని ఆహ్వానం చేయడం జరిగింది. నాగరాజు గారు ఈ అధ్యక్షత వహించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే ఈ కార్యక్రమం చాలా సంతోషదాయకంగా బంధువులుగా మధ్యల సమాజ బంధువుల మధ్యల చాలా ఆనందంగా జరుపుకోవడం మాకు శుభచూచము. అదే మాదిరిగా ఆల్ ఇండియా కమిటీకి వెళ్ళి ఆల్ ఇండియా అధ్యక్షులు రమేష్ చిల్లాలు వాళ్ళ వర్గంతో వాళ్ళ కార్యవర్గంతో రావడం మాకు ఆనందదాయకం. ఈ ఆధునిలో ఉన్న కొన్ని సామాజిక రుగుబంతులు రూపమాలకాలని అలాగే ఎవరైతే ఈ జిన్నింగ్ మిల్లు స్పిన్నింగ్ మిల్లు పనిచేసి ఈరోజు పుట్ట గడవక పరిస్థితి ఎవరైతే ఉందో వాళ్ళని గుర్తించి అటువంటి పేదలకు వారి పిల్లలకు విద్య ఉచిత విద్య మరియు ఉచిత వివాహాలు కూడా భవిష్యత్తు కార్యాచరణలో ఉండబోతుందని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తుంటాను. ఇక నుండి ప్రతి బీద అమ్మాయి బీద అబ్బాయి ఎవరైనా ఉండని సమాజ దృష్టిలో వస్తే వాళ్ళకి సమాజమే అన్ని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళకి మన సాంప్రదాయ ప్రకారం వివాహాలు చేస్తున్న ముందు కూర్చున్నది నేను వాగ్దానం చేస్తాను. సార్, గత వారం హైదరాబాద్లో జరిగిన వధూవరుల సమ్మేళనంలో వధూవరుల సమ్మేళనం ఎక్కడ నిర్వహించండి, మీకు లక్ష రూపాయలు ఇస్తాను. ఆనాడు మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ వెంట నడిచిన నా తాత ముత్తాతలు వాళ్ళు ఇక్కడ సైన్యంలో పనిచేస్తూ ఇక్కడ ప్రాణంలో పట్ట తీసే విధానం తెలియక ఆ పట్టను అందించాలనే ఒక సంకల్పంతో నా జాతి ఇక్కడ కొంతవరకు స్థిరపడింది. గద్దవాల నారాయణపేట హైదరాబాద్ మొళకాలమూడు ధర్మవరం ఆదోని లాంటి ప్రాంతంలో ఈ సమాజం ఉంది. ఈ సమాజంని చైతన్యపరచడానికి ఎన్నో ఉచిత వివాహాలు కానీ అలాగే వధువు పరిచయ వేదిక నిర్వహించాలని భావిస్తున్నాము. అట్లా ఎవరైతే వధువు పరిచయ వేదిక నిర్వహిస్తారో ఆ ప్రాంతంలో నిర్వాహకులకు లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలని నేను హైదరాబాద్ సమాజం నిర్వహించిన వేదిక ద్వారా ప్రకటించిన ఇది. ఈ ప్రకటన అన్ని ప్రాంత వాళ్ళు గమనించండి. రాబోయే తరానికి ఈ మీరు చేసే ఈ వధువు పరిచయ వేదిక మన సమాజ సంతతి సమాజ అభివృద్ధికి సమాజ ఉన్నతికి తోడ్పాటు అందిస్తుందని నేను భావిస్తున్నాను. సమాజం కూడా నా భావనతో వైపు వస్తుందని నేను అనుకుంటున్నాను.